ఇది గురు వచ్చిన దుని అక్కడ ఎత్తులో గురువులు కూర్చుంటారు ధుని చూడండి ఇది ఇక్కడ వచ్చిన అతిథులకు టీ కషాయాలు ఏదో ఒకటి ఇస్తుంటారు ఎందుకంటే చలికి అలా కంఠం పాడైనా కానీ ఇవన్నీ చిన్న చిన్న గదులు ఏర్పాటు చేసుకున్నారు కింద ఇప్పుడు ప్రజెంట్గా వీళ్ళు గురు శిష్యులు ఉన్నారు కాశ్మీర్ బాపు బాపుకో దేఖా నీచే జూనాగఢమే బడా నా కాశ్మీర్ బాపు ఆశ్రమ అభి హె బాపు సార్ సమాధి ఓకే आर्मरे ये आपने साल की हाँ तीन साल हाँ तीन, तीन साल हो गए तीन साल मुझे तीन साल काश्मीर बापू तीन साल हो गए समाधि होके हाँ तीन बहुत सिद्धपुर से सिद्धपुर हाँ अच्छा बड़ा आश्रम है बड़ा है। उनका आश्रम कितना उम्र है बाबा का उम्र कोई बोलता है दो सौ साल कोई बोलता है तीन सौ साल कोई बोलता है सो साल ఆయన వయసు ఆయన వయసు వర్జనాలు ఎవరికి తెలియదు మామిడి పండులాగా మెత్తటి శరీరంతో చాలా తెల్లటి శరీరంతో ఉంటాడు ఆయన మూడు వందల సంవత్సరాల నుంచి కిందికి ఎంత ఉంటుందో అనేది ఎవరికి గ్యారంటీ లేదు ఒక్కొక్కరు ఒకలాగా చెప్తారు కానీ ఆయనకు తెచ్చుమించి మూడు వందల సంవత్సరాల వరకు ఆయన చాలామంది యొక్క అందరి నోట్లో ఉంది అని చాలా పెద్ద ఆశ్రమం బాగా సేవ చేశాడు తపస్సంపన్నుడు సిద్ధ పురుషుడు కాశ్మీర్ బాపాని అని ఉంటారు अच्छा वो बापू बहुत तो उनका गुरुस्थान कहाँ है ये मालूम नहीं, हाँ। नहीं है हाँ कितना साल यहाँ जूनागढ़ में कितना साल वो बाबा कोई आदमी ऐसा बोलता है सौ साल हो गए कोई आदमी ऐसा बोलता है कि तीन सौ साल हो गए किसी को मालूम नहीं है आ, हाँ वो बाबा कितना साल से इधर ही था हाँ ये पहला दातार बाबू का शिष्य था हाँ उधर से हुक्म हुआ हाँ तो वो जंगल में आ गया ఇంతి మూడు వందల సంవత్సరాల వయసు కలిగిన కాశ్మీర్ బాపు ఆశ్రమం జూనాగఢ్లో గిర్నార్ పర్వతం కింద టౌన్ ఉంది ఆ టౌన్లో ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి ఆ ఆశ్రమాల్లో కూడా ఈ యొక్క కాశ్మీర్ బాపు ఆశ్రమం కూడా ఉంది సభిలోగం ఏచేతో బేతనా బనా ఆశ్రమ आश्रम तो बता देता है भोनाथ तलेटी में जाओ ना गिरना तलेटी में वो लंबे हनुमान की जगह है ये साइड सामने रबारी लोक रहता है उधर रास्ता है दो किलोमीटर वो बाबा का तपस्या जगह वो नीचे आश्रम है नीचे आश्रम ऊपर तपस्या जगह है कहाँ वो जगह का नाम काश्मीरी आश्रम मत बोलने का अच्छा ऊपर भी है ये आश्रम ऊपर नहीं जाना पड़ेगा हाँ सीधा नीचे अच्छा ठीक है గిరినార్ అంటే గిరినార్ పర్వతం కింద టౌన్లో ఉంటుంది ఉదర్ హే మహాదేవ్ ఒక మందిర్క పైన శివుని మందిరం ఉంటుంది ఈ గిరినార్ పర్వతానికి పోతుంటే మధ్యలో వస్తుంటుంది కాశ్మీర్ బాబా ఆశ్రమం ఉంటుంది పైన ఇక మీరు మనం అక్కడ మళ్ళీ దర్శించుదాము